మీ నాన్న అంటే నాకు చాలా రెస్పెక్ట్. అంతకు మించిన అటాచ్మెంట్ ఉంది. మా ఇద్దరి మధ్య ఎంత రిలేషన్షిప్ ఉన్నా తను ఫ్యాక్షనిస్ట్, నేనేమో పొలిటీషియన్. కాబట్టి అటాక్ జరిగిన విషయంలో నన్ను ఎక్కువగా ఇన్వాల్వ్ కావద్దని మీ నాన్న చెప్పాడు. అందుకే ఈ మ్యాటర్లో నేను పబ్లిక్గా బయట రాలేకపోతున్నా. ఎనీవే, నాకొచ్చినటువంటి కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దీని వెనక ఆర్కే అనే వ్యక్తి ఉన్నాడు. ఆర్కేనా? వాడు తెలుసా నీకు? నాకు తెలియదు అక్కడ. నాన్నకి తెలిసేమో కనుక్కో. ఈలోగా నాకు ఏ వివరం తెలిసినా నీకు వెంటనే తెలియజేస్తాను. థ్యాంక్స్ అంకల్. ఆనందరావు గారు నాకు తెలిసినంత వరకు చెప్పారు. మిగతా విషయాలు మనమే ట్రై చేయాలి. మీ అన్నయ్యకి ఏమైనా తెలిసేమో కనుక్కుందాం. ఒకసారి మీ అన్నయ్యకి ఫోన్ చేయి.
మీ అన్నయ్య ఫోన్ చేయి. హలో అన్నయ్య. హలో. ఈ కుట్ర వెనక ఆర్కే అనేవాడు ఉన్నాడని ఆనందరావు అంకుల్ చెప్పాడు. ఆర్కే అనేవాడు నీకు తెలుసా? ఆర్కే కానీ కేఆర్ అనే వ్యక్తి గురించి విన్నాను. కేఆర్? అవును. ఏం చేస్తుంటాడు? బిజినెస్ మ్యాన్. వాడిని నేను ఎప్పుడు చూడలేదు కానీ పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు. ఏపీలోనే కాదు కర్ణాటకలో కూడా కేఆర్కి చాలా బిజినెస్లు ఉన్నాయి. నెలలో 10 రోజులు ఇక్కడుంటే 20 రోజులు బెంగళూరులో ఉంటాడని తెలిసింది. నీ కాళ్ళ కింద పనిచేసే వాళ్ళ ముందు నిన్ను కొట్టినప్పుడే నువ్వు ఒట్టి దద్దమైపోయావు సోదరా. చూడు భూషణ్, ఆయన ఉండగా నువ్వెలాగా అన్నవి కాలేవు. ఆయన పోయిన తర్వాత కూడా కాకూడదనే అందరి ముందు నిన్ను చెత్తనా కొడుకుని, ఐ మీన్ వేస్ట్ ఫెలోని చేస్తున్నాడనేది నా వేదం. అటువంటి తండ్రి కడుపున పుట్టడం నీ దురదృష్టం, మాలాంటి ఫ్రెండ్స్ ఉండటం నీ అదృష్టం. రెండు సార్లు మిస్ అయినంత మాత్రాన మీ నాన్నను వదిలేస్తామనుకోవద్దు. ఆయన్ని లేపేయడం ఫిక్స్డ్. అది ఈ రోజైనా కావచ్చు, వారమైనా కావచ్చు, నెల రోజులైనా పట్టొచ్చు. కానీ నువ్వనుకుంటే మాత్రం ఇప్పుడే ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా వాళ్ళకెవరికి హాస్పిటల్లోకి వెళ్ళే అవకాశమే లేదు. ఇప్పుడు గనక నువ్వు మాకు హెల్ప్ చేస్తే, హాస్పిటల్లో ఉన్న మీ నాన్నను ఫిక్స్ చేస్తే మనందరి ప్రాబ్లమ్స్ ఫిక్స్ అయిపోతాయి. నువ్వు మా మనిషివే కాబట్టి, నువ్వెటు ఆ ప్రాజెక్టుకి ఫేవరే కాబట్టి మనిద్దరం ఒకళ్ళకొకళ్ళం ఫిక్స్ అయిపోతాం. కోట్లొచ్చే ఛాన్సులు మళ్ళీ మళ్ళీ రావు సోదరా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా? మౌనం అర్ధాంగీకారం అన్నారు పెద్దలు, ఆలోచన పూర్ణాంగీకారం అంటారు నాలాంటి ప్రబుద్ధులు. పితృదేవుడికి పిండం పెట్టడం కన్నా అదృష్టమేముంది? ఇదే నా చిట్ట చివరి వేదాంతం. మార్కెట్ నుండి డజన్ ఆరెంజెస్ తీసుకు. కొద్ది రోజులు ఒంటరిగా బయటికి వెళ్ళకరా. మన శత్రువులు మనలో ఎవరు దొరుకుతారని కాపు కాస్తుంటారు. నాకెవరు శత్రువులు లేరు, ఉంటే గింటే ఆయన వల్లే ఉంటారు. ఎవరికైతే శత్రువులు శత్రువులే, మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఒరే నా మాట విను, కొద్ది రోజులు ఆ రామున్నో వాళ్ళో వీళ్ళో వెంట పెట్టుకుని వెళ్ళరా. రాముడు, వాడి కూతురు పెళ్లికి వెళ్ళినందుకే ఇలా జరిగింది. అలాంటి దరిద్రుడు నా పక్కన ఎందుకు? రే వదిలే లక్ష్మి, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళు బుద్ధుల్ని కల్లేం. స్కానింగ్కి తీసుకువెళ్ళాలండి. Thank you.
कंठे बदनामी शुभगे कपाड़ को